ట్వెల్వ్ ఇయర్స్ నలిగిపోయాను. వాళ్ళ థాట్ అంతా ఏంటంటే సర్వ్ చేయాలని చెప్పి వెటకారం చేశారు. ఆ టైంలో పాలిటిక్స్ జరిగినాయి, 2009లో ముందుకెళ్ళలేకపోయాం, ఫెయిల్ అయ్యాం. ఉన్నతమైన ఆశయాలు కూడా ఫెయిల్ అవుతాయా అంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాయి. అందుకే నేను ఎప్పుడు మనిషికి విలువిస్తాను తప్ప కులాలకి, మతాలకి, ప్రాంతాలకి నాకు అన్ని సమానంగా ఉంటాయి. నాకు ఇవన్నీ చేసుకుంటూ వెళ్తుంటే నాకు ఎక్కడ అనిపించిందంటే, మన ఇందాక తెలంగాణ అని మాట్లాడుతూ ఉంటే నాకు బాగా సఫరింగ్ అంటే పొలిటికల్ ప్రాసెస్ ఎంత దారుణంగా ఉంటుంది అనడానికి, నల్గొండలో ఫ్లోరోసిస్ ఇష్యూ ఉంటే నేను హెల్ప్ చేయడానికి సినిమా ఫంక్షన్లు చేసి ఆ డబ్బులు ఎందుకు అలా పెట్టడం అని చెప్పి, ఆ డబ్బు బదులు అట్లా ఖర్చు పెట్టే కంటే కూడా ఏదన్నా ఒక ఈ రివర్స్ ఆస్మోసిస్ క్లీన్ వాటర్ ప్లాంట్ పెడదామని చెప్పి మనుషులను పంపిస్తే అక్కడ లోకల్ పొలిటీషియన్స్ సపోర్ట్ చేయలేదు. అసలు నీకేం పని ఇక్కడ, మీకేం పని అంటే జనాలకి ప్రజలకి చేయడానికి కూడా వీళ్ళకి ఏదో స్వార్థం ఉంటుంది ఏమో. మానవత్వంతో చేస్తాం అనేది సగటు రాజకీయ వ్యవస్థ, అందరం చెప్పలేని సగటు రాజకీయ వ్యవస్థ మనం పడనివ్వదు. నాకు అది చాలా డీప్ అవేకనింగ్ కలిగింది ఆ రోజున. అంటే ఇద్దరు ఒక మంచి పని చేయాలి అంటే కేవలం మనం ఒక ఎన్జిఓ పెడితే సరిపోదా అని థాట్ అనిపించింది. ఆ తర్వాత 2009లో ఆదిలాబాద్ ఒక తాండాకి వెళ్తే క్యాంపెయినింగ్, పాపం మారుమూల అయ్యి గోండు తాండాలు అయ్యి వెళ్తే నాకు అనిపించింది, ఆ మూలకి వెళ్తే వాళ్ళు అడుగుతుంది చాలా దుమ్ము కొట్టుకుపోయినాయి, ఇదన్నీ ఉన్నాయి, వాళ్ళ కుందాలు ఏంటి ఏంటని అడుగుతుంటే వాళ్ళు నాకు మరాఠీ యాసలు ఉంటే మరాఠీ కలిసి ఉంటుంది గోండు భాష, సో నాకు కొంత మరాఠీ తెలియటం వల్ల వాళ్ళకి మాట్లాడుతుంటే వాళ్ళలో ఒక పెద్ద ఆవిడ, అంటే నేను మీలాగా అంత మెడిసిన్ చదువుకోలేదు కాబట్టి నాకు అర్థం కాని ఏంటంటే ఒక పుట్టు గుడ్డి ఒక ఆవిడ, ఒక 60 ఏళ్ళు ఉంటాయేమో, ఆవిడకి కన్ను గుడ్డు లేదు అసలు, కానీ మేబీ కన్ను గుడ్డు లేకపోయినా కన్నీళ్ళు వస్తాయా అంటే ఆవిడ కన్నీరు కాలుస్తే ఏడుస్తుంది ఏంటంటే, మాకేమొద్దు నీళ్లు తెప్పించాం, మాకు నీళ్లు కావాలండి. ఏంటంటే అన్ని తాండాలు కలిపి ఒకటే ఒక చిన్నపాటి ఒక వాటర్ పాయింట్ ఉంది, అది అందరు కొట్టుకుంటుంటారు దానికి, ప్రభుత్వాలు ఏం చేయవు. సో నాతో పాటు పక్కన ఆ టైం పొలిటికల్ లీడర్స్ అందరూ ఏమన్నారంటే మన పార్టీ వస్తే అన్నీ చేస్తామని చెప్పండి అంటే నాకు అసహ్యం వేసింది ఆ మాట చెప్పడానికి. నేను చాలా అన్యమనస్కంగా తలాడించేసి చెప్పి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఏదో ఒక మీటింగ్లో కూర్చొని మాట్లాడుతుంటే నా ముందు ఒక వాటర్ బాటిల్ పెట్టారు. వాళ్ళు సఫర్ అవుతుంది, మనం ఇక్కడేమో సుఖాల మధ్యలో ఇంకొంచెం ఎక్స్ట్రా సుఖం కావాలి ఇలా ఉంటే, వాళ్ళు అక్కడ మాట్లాడుతుంది మాకు ఒక్క నీళ్ళు కావాలి ఇంకేమొద్దు అంటున్నారు. ఏమొద్దు బాబు మాకు కొంచెం నీళ్ళు ఇప్పించు. మాకు ఆ వాటర్ బాటిల్ చూసిన గిల్ట్ వచ్చేసింది, నేను ఎలా తాగగలుగుతున్నా నీళ్ళు అని, వాళ్ళకి ఒకవైపు నీళ్లు లేవని. సో నాకు ఏం చేయాలో తెలియక మనం విన్ అవుతామో గెలుస్తామో లేదో తెలియదు, అసలుగా ఏం ఫ్యూచర్ ఏం తెలియకుండా ముందు నేను చేయగలిగేది ఏం చేయగలను ఆలోచించిన తర్వాత నాకు ఎవరు ఒకళ్ళిద్దరు తెలుసుంటే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే మీరు నేను డబ్బులు ఇస్తాను, మీరు బోరింగ్ అయిన బోర్ చేయ నీళ్ళ కోసం అని అన్నాను. వాళ్ళు ఏదో పనులు అక్కడ బోరింగ్ పడితే అప్పుడు దాకా నీళ్లు పడలేదు, నీళ్లు పడినాయి అక్కడ. అండ్ ఈరోజుకి అది నీళ్ళు వస్తూ ఉండాలి. అంటే నేనేమంటే ఒక మంచి మనసుతో చేస్తే ప్రకృతి కదులుద్ది, మార్పు వస్తుంది. నా ఫస్ట్ కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చింది. ఇదే సమస్య నేను ఏ మూలకి వెళ్ళినా, ఆంధ్రాలో ఏ మూలకి వెళ్ళినా, ఉద్దానం కూడా ఇందాక మీరు మాట్లాడుతూ ఉంటే ఉద్దానం అంటే ఇంత పేదరికం ఉంటుందా అంటే మన పక్కింట్లోనే ఒక పక్క వీధులు ఇంత పేదరికం ఉంటుందని మనకే తెలియదు. ఎందుకంటే మనం కుకూన్ బై కంఫర్ట్, ఎంతసేపు భోగలాలసు సుఖాల మధ్యలో ఉండిపోయి మన కష్టాలు తెలియదు. నాకు వీళ్ళందరినీ చూసి ఎందుకు తిరుగుతాను రోడ్ల మీద అట్లా అంటే, నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి అంతే ఉండేవాడిని, మేబీ నాకు కుదరక నేను కనిపించిన కానీ బయటికి షూటింగ్స్లో కూడా అలాగే తిరిగేవాడిని. నన్ను చూడగానే అందరూ వాళ్ళ సమస్యలు చెప్తారు, పాపం వాళ్ళతో మాట్లాడుతుంటే ఉద్దానం అనేది నాకు వాళ్ళను అంతకుముందు ఒక 3 మంత్స్ ముందు చెప్పారు నాకు. సమయం కుదరక మళ్ళీ నేను వెళ్ళింది కూడా
శ్రీకాకుళం హెడ్ టౌన్లో తెలియదు, ఒక 40 కిలోమీటర్ దూరంలో ఆ సమస్య ఉందని తెలియదు. వెళ్ళి చూస్తే పసిపిల్లలు 14 ఏళ్ళ పిల్లలు మొత్తం వాచిపోయి నీరు వచ్చేసి, నేను ఇంటర్వ్యూ చేసిన ఒక లేడీ ఉంటుంది పాప ఆవిడ చచ్చిపోయింది. ఆ రోజు కనిపించినవాడు నాతో ఇంటర్వ్యూ చేసినవాడు, ఈరోజుకి ఆ సమస్య ఏం అవ్వలేదు, అది దాని క్రెడిట్ కూడా తీసుకోలేము. అందుకే నేను వ్యక్తిగతంగా ఏం చేస్తానంటే గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళాం, లేక అలాగే మన ఉదాహరణ దగ్గర నుంచి డాక్టర్స్ అంతా చేస్తున్నారు, హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ జో వీళ్ళందరినీ పిలిపించాం. పిలిపిస్తున్నప్పుడు ఉద్దానం ఇష్యూ ఏంటంటే ఒక 1 కిలోమీటర్లో ఉన్న ఇష్యూ లెఫ్ట్ సైడ్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ విలేజెస్ అంతా ఉండదు, మళ్ళీ రైట్ సైడ్లో ఉండే విలేజెస్ ఉంటుంది. ఆ ఒక ఆ డిఎన్ఏ ప్యాటర్న్ పట్టుకోవాలి ఎందుకు ఉంటుందని చెప్పి చాలా పాపం ఎలా ఆపరేట్ ప్లాన్తో వచ్చారు హార్వర్డ్ డాక్టర్స్.